ఏముందర స్టేట్మెంట్ అని నేను పేపర్ అంతా ఎదుగుతా ఉంటే రామ్ ఆర్ శ్యామ్ అంటే ప్రస్తుతానికి రాంబాబు స్టేట్మెంట్ ఫోటో వచ్చింది. అదేంట్రా అంటే అసలు పోలవరం సంగతి చెప్పరా బాబు, అసలు మాకు అర్థం కావట్లేదు, అది వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుందని చెప్పి మా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ వాసులు అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఏదో ప్రెస్ మీట్ అంటే మరి ఎవరైనా పోలవరం గురించో లేకపోతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యన తిరుగుతూ రాయలసీమ ద్రోహి అని చెప్పి మరి ఆయన నిన్న ప్రజలు నందికొట్కూరులో బ్రహ్మరథం పట్టారు, వేలాది జనం మిద్దెలు చెట్లు ఎక్కి మరి ఆయన సభలకు వచ్చారు, ఆయన ఎంత అన్యాయం చేశాడు మా జమ్మూరే తెలంగాణ సారీ రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని గురించి ఏదన్నా కౌంటర్ ఇస్తారేమో అనుకుంటే బ్రో సినిమా హిట్ కాదు, ఆ కలెక్షన్స్ నిజము కాదు. అవసరం నీటిపారుదల శాఖ మంత్రి, అసలు ప్రాజెక్టులన్నీ ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు 14,000 కోట్లు నా హయాంలో 5 సంవత్సరాల్లో నేను రాయలసీమకి ఇస్తే 2,000 కోట్లు కూడా ఈ రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి సాంగులు వేసుకుంటూ తిరిగేవాడు ఇవ్వలేదురా బాబు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఈ లెక్కలు తేల్చాలని చెప్పి ఢిల్లీ వచ్చి అడుగుతారట, ఏంట్రా తేల్చేది నా బొక్క లెక్క, ఏంటి తేల్చేది, ఏంటి తేల్చేది లెక్క, అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాడు ఆయన, ఆయనకున్న సారడంకి సరిపడ తీసుకోవట్లా. ఇతర హీరోలు హిట్టు పవన్ కళ్యాణ్ ఫ్లాపు ఒక రేంజ్లో కలెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ది స్టామినా ఆఫ్ పవన్ కళ్యాణ్. మరి దానికే ఏదో పెద్ద అన్యాయంగా ఇచ్చేస్తున్నారు రెమ్యూనరేషను, ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐలు ఇచ్చేస్తున్నారు అని నోటుకొచ్చినట్టు ఆ ప్రలాపన. నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యా, ఆయన ఏదో ఇరిగేషన్ గురించి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పెద్ద కౌంటర్ ఇచ్చేస్తారు, నేను 20,000 కోట్లు ఇచ్చా అంటాడేమో అనుకుంటే బ్రో సినిమా హిట్టో ఇదే కావాలి, ఆ సినిమా హిట్ అయిపోయిందని అందరికీ తెలుసు, ఆల్రెడీ థియేట్రికల్గానే కవర్ అయిపోయింది, 100 కోట్లు గ్రాస్ ఆల్రెడీ క్రాస్డు, 70 కోట్లు షేర్ వచ్చిందని రాంబాబే చెప్పాడు, 70 కోట్లు షేర్ వచ్చిందని చెప్పి 4 రోజులు 70 కోట్లు షేర్ వచ్చింది, ఇంకో 10 రోజులకి పోనీ రోజుకి 2 వేసుకున్నా ఇంకొక 20 కోట్లు షేర్ వస్తుంది, ఈ వీకెండ్ మళ్ళీ పెరుగుతుంది, సో 90 కోట్లు థియేట్రికల్ షేర్ వస్తాయి, అంతకంటే ఏంటి బాబు సినిమాకి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు, 2 కోట్లు వచ్చింది షేరు, రేపు నీ వ్యూహమో శపథమో ఎంత చేద్దాం అనుకుంటున్నావు, వ్యూహం ఎంత చేద్దాం అనుకుంటున్నావు, సూపర్ హిట్ అయితే 4 కోట్లు చేస్తుంది, అది అటర్ ఫ్లాప్ అవుతుంది 40 లక్షలు చేద్దా సినిమా, ఛాలెంజ్ చేస్తున్నా రాంబాబు గారు ఆ సినిమా.